సో ఇవాల్టి స్పెషల్ షో మన తో పాటు ఇద్దరు గెస్ట్లు కూడా నేను పిలిచాను. రయా రెహమాన్ బర్త్డే స్పెషల్. సో ఇవాళ బర్త్డే రెహమాన్ ఏఆర్ రెహమాన్ గారిది కాబట్టి ఏఆర్ రెహమాన్ గారి బర్త్డే 6th January. సో ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం ఆయన బర్త్డే పెద్ద స్పెషల్ గా ఏమి ఆయన సెలబ్రేట్ చేసుకోవట్లేదు, కానీ మనందరం ఆయన ఫ్యాన్స్ కాబట్టి అలానే ఆయన మ్యూజిక్ అంటే ఆయన అందరికీ నచ్చుతుంది కాబట్టి మనందరం ఆయన పాటలన్నీ ఇష్టపడి వింటూ ఉంటాం. అయితే ఆయన కంపోజ్ చేసిన బోల్డ్ అనే పాటలన్నీ మనందరం వింటాం. కానీ ఆయనకి ఈ సంవత్సరం చాలా చాలా బ్యాడ్ ఇయర్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన ఫేవరెట్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అలానే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇంత బాధాకరమైన విషయం, కానీ ఆయన ఆయన పాటలు ఆయన కంపోజ్ చేసిన పాటలను గుర్తు చేసుకుంటూ ఆయన 90s లో అలానే ఎర్లీ 2000s లో ఆయన సాంగ్స్ అన్ని చాలా పాపులర్ అయిన సాంగ్స్ అని అందరికి తెలిసిన విషయం, మనం వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నాతో పాటు ఉన్నారు స్వాతి. నమస్తే స్వాతి గారు. హాయ్, నమస్తే. స్వాతి గారు స్వర స్టూడియో అకాడమీ నడిపిస్తున్నారు. ఇందులో చాలా మందికి ఆవిడ సింగింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో మీరు కూడా ఎవరన్నా పాటలు పాడాలా, పాటలు నేర్చుకోవాలంటే స్వాతి గారిని అప్రోచ్ చేయొచ్చు. అలానే ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఆవిడ చక్కగా ఆవిడ మంచి క్లాసికల్ పాటలు పాడిన దేవుడు పాటలు అవన్నీ, అంతేకాకుండా ఫిల్మ్ సాంగ్స్ కూడా ఆవిడ ఆ ఛానల్లో పెట్టడం జరిగింది. సో మీరు ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు అని మనసారా కోరుకుంటున్నాను. అలానే సుమన మనతో ఉన్నారు. సో సుమన వెరీ యంగ్ గర్ల్. సో తను స్వాతి గారి దగ్గర స్టూడెంట్, స్వర స్టూడియో అకాడమీలో స్టూడెంట్. సుమన, హాయ్ సుమన. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఐమ్ డూయింగ్ వెల్ మ్యామ్, హౌ ఆర్ యూ మ్యామ్? ఐమ్ డూయింగ్ గ్రేట్. సో సుమన ఏం చదువుకుంటున్నావు? నేను ఇప్పుడు ఇంటర్ లో ఉన్నాను మ్యామ్. ఇంటర్ లో ఉన్నాం, ఓకే, వండర్ఫుల్. ఓకే, సో స్వాతి మేడం దగ్గర ఎప్పటి నుంచి క్లాసెస్ చదువుకుంటున్నావు? ఒక 3-4 ఇయర్స్ అయింది మ్యామ్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో స్వాతి గారు మీరు చెప్పండి, మీకు రెహమాన్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి? అన్ని చాలా బాగుంటాయి. అందరికి ఇష్టమే. పాటలు చాలా అంటే ఎవరు అలాగే ఇష్టమైనది అంటే మనసు అనే ఒక స్వాతి గారు కొంచెం దగ్గరికి రండి, ఎందుకంటే మీరు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకని కొంచెం మీరు దగ్గరికి వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఓకే, కొంచెం ఏదో డిస్టర్బెన్స్, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. సుమన నువ్వు నేను కొంచెం మ్యూట్ అయిపోతాం, స్వాతి గారి వాయిస్ మాత్రమే ఉంటుంది. సో స్వాతి గారు మీరు మా కోసం చక్కటి పాట పాడండి. నిలిచిన కలవో పిలిచిన పలుకగా ఎదటన కలవో దొరికినదే నా స్వర్గం, విరిసినదే విరి మార్గం, మన్నల్లో నీవే నిన్నల్లో నీవే కన్నల్లో నీవే నా మనసున మనసుగా నిలిచిన కలవో పిలిచిన పలుకగా ఎదటనే కలవో. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. సో చాలా చక్కగా పాడారు స్వాతి గారు. సో సుమన మా కోసం నువ్వు ఏ పాట పాడబోతున్నావు? నేను కాట్రేయన్ వాసిల్ పాడబోతున్నాను. కాట్రేయన్ వాసిల్ తమిళ పాట. సో రెహమాన్ గారు యాక్చువల్లీ ఫస్ట్ కంపోజ్ చేసింది తమిళ పాటలే. అంతకుముందు ఆయన చాలా యాడ్స్ కూడా చేశారు, హిందీ యాడ్స్ అలానే తమిళ యాడ్స్. సో వాటి గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ముందు సుమన తమిళ పాట పాడబోతుంది, రెహమాన్ గారు మాతృభాష తమిళ, సో అందరూ పాడబోతుంది. సో మేమిద్దరు మ్యూట్ అయిపోతున్నాం సుమన, నేను స్వాతి గారు ఇద్దరు మ్యూట్ అయిపోతున్నాం. నువ్వు నాకు మా ఇద్దరి కోసం ఆ చక్కటి తమిళ పాట వినిపించు.
காற்றே என் வாசல் வந்தாய் மெதுவாக கதவு திறந்தாய் காற்றே உன் பேரே கேட்டு காதல் என்றாய் நேற்று நீ எங்க இருந்தாய் காற்றே நீ சொல்லாய் என்னை காற்றில்க்கு இருந்ததாக சொல்லி சென்றாய் துளி வரும் காற்றே துளி வரும் காற்றே தாய்மொழி பேசு நிலமுள்ள வரையில் நெஞ்சில் வீசு துளி வரும் காற்றே துளி வரும் காற்றே தாய்மொழி பேசு காற்றே என் வாசல் வந்தாய் மெதுவாக கதவு திறந்தாய் காற்றே உன் பேரே கேட்டு காதல் என்றாய் கார் காலம் அழிந்து போது உளிந்துக்குள்ள நீ வேண்டும் தாவணி குடை பிடிப்பாயா அன்பே நான் உறங்க வேண்டும் அழகான இடம் வேண்டும் கண்களில் இடம் கொடுப்பாயா நீ என் மனதில் சென்று நெளிய நான் உன் மனதில் சென்று ஒளிய நீ என் மனதில் உன் உருவம் கண்டுபிடிப்பாயாக்குள்ள வரையில் காதல் வாழ்க பூமிக்கு மேலே வாழ்ந்த வரையில் காதலும் வாழ்க Beautiful, beautiful song, Sumana. Thank you so much for joining us and singing this beautiful song. So, Aya Rehman garu 1990 lo first roja paata paadaru. Dan tarvata బోల్డన్ని అంటే పాటలు కంపోజ్ చేశారు దాని తర్వాత బోల్డన్ని డబ్బింగ్ సాంగ్స్ కూడా చేయడం జరిగింది కానీ తమిళ ఆయన మాతృభాష కాబట్టి ఆయన ఈసై పుయ్యల్ అని కూడా అంటారు సో సుమన థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ నీ చక్కటి ఫేవరెట్ ఇదే సినిమా పాట అమ్మా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఓకే ఇదేదో సినిమా పాట నువ్వు చెప్పకుండా మాకు వెళ్ళిపోతున్నావు కానీ మేము తెలుసుకుంటాం ఏ సినిమా పాట ఇది రిథమ్ రిథమ్ రుద్దం రుద్దం సినిమాలో పాట సో మనందరి కోసం చక్కగా పాడింది ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్ ఈ పాట మీరు తప్పకుండా మీరు కూడా యూట్యూబ్ లో కానీ లేకపోతే ఎక్కడన్నా వెళ్ళి స్పాటిఫై లో కానీ ఈ పాట తప్పకుండా వినండి చాలా చక్కటి పాట చేసింది సుమన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సుమన ఓకే థ్యాంక్ యూ అలానే సుమన మన దగ్గర నుంచి వెళ్ళిపోయడం జరిగింది తను పాడిన పాట రిథమ్ సినిమాలో నుంచి పాడిన పాట చాలా ఫేమస్ పాట ఇది నాకు గుర్తు రాలేదు నేను చెన్నైలో ఉన్నా గానీ థ్యాంక్ యూ స్వాతి గారు మీ స్టూడెంట్ ని పిలిపించి ఆవిడతో చక్కటి తమిళ పాటతో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మాతృభాష అది అందుకని ముందు మీరు ఒక చిన్న పాట పాడారు కానీ ఈ అమ్మాయి మొత్తం నాకు మాకు నా స్టూడెంట్ కి కూడా ఇద్దరికి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ గా మీకన్నా నేను ఆనందపడుతున్నా తప్పకుండా అండి మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే సింగర్స్ ని ఆర్టిస్ట్లు అంటే ఏ ఆర్ట్ అయినా గ్రేట్ అని నేర్చుకోవటం అలాంటిది సింగర్ గా ఉండటం చాలా వరమని కూడా చెప్పుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండటం చాలా వరమని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో పాటలు కంపోజ్ చేశారు అలానే ఎన్నో పాటలు పాడారు సో మాకొచ్చి చెప్పండి మీకు ఇంకా మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు ఇష్టమైన రెహమాన్ గారి పాట అది కాకుండా మీరు మీకు రెహమాన్ గారు అనగానే గుర్తుకొచ్చే ఏదన్నా ఒక అద్భుతమైన పాట అని మాకోసం పాట వినిపించండి ఫస్ట్ ఆయన ఫస్ట్ మూవీ రోజా అందులో ఇంకంటే దేశం మొత్తం కదిలిపోయింది ఒకసారి అంటే ట్రెండ్ సెట్టర్ కదా ఆయన ఫస్ట్ టైం అలా వినేప్పటికి ఆ మ్యూజిక్ అంత డిఫరెంట్ గా ఉంది ఎప్పుడు నుంచో ఉన్నట్టు కాకుండా సడన్ గా ఆయన అది డిఫరెంట్ గా స్టార్ట్ అయింది ఆయన మ్యూజిక్ లో కొత్త స్టైల్ కొత్త క్వాలిటీ అన్ని అంత డిఫరెంట్ గా ఉండి అది సూపర్ హిట్ అందరికి తెలిసిందే రోజాలో సో అది దిల్ హే ఛోటా సా ఛోటీ సీ ఆశా మస్త్ భర్ మన్ కే भोली सी आशा
चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा, दिल है छोटा सा छोटी सी आशा। అది నాకు చాలా ఇష్టం కూడా, అందరికి ఇష్టమే. బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట తమిళ్లో, తెలుగులో, హిందీలో, అలానే మరాఠీలో, బెంగాలీలో కూడా ఈ పాటని చేయటం జరిగింది. అన్ని లాంగ్వేజెస్ లో ఈ సాంగ్ బ్యూటిఫుల్ హిట్. సో రెహమాన్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం బోల్డ్ అని విషయాలు గుర్తొస్తాయి. ఆయన 2010 లోనే ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఎన్నో అకాడమీ అవార్డ్స్ అవన్నీ రావటం అనేది, నామినేట్ ఆస్కర్స్ కి నామినేట్ అవ్వటం జరిగింది, తర్వాత ఆస్కర్స్ కూడా విన్ అవ్వటం జరిగింది. సో ఆయన ఇంతకు ఫస్ట్ ఇనిషియల్ గా ఆయన కీబోర్డ్ ప్లేయర్, అలానే మనకి ఎన్నో ఇంటర్వ్యూస్ లో కోటి గారు చెప్పడం కూడా జరిగింది. ఆయన కోటి గారి దగ్గర కూడా కీబోర్డ్ ప్లేయర్ గా ఆయన పనిచేశారట. సో ఆయన ఎంత సంతోషపడి మన అందరికి బోల్డ్ అని ఇంటర్వ్యూస్ లో చెప్పారు. సో చెప్పండి స్వాతి గారు, ఇంకా కొన్ని మీకు నచ్చిన వేరొక పాట, ఆ పాట గురించి ఏదైనా మీకు గుర్తొస్తే చెప్పండి. అంటే బాగా వినేవాళ్ళం 90s లో, అన్ని సాంగ్స్ నాకు చాలా ఇష్టము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు ఆయన హవా ఏమాత్రం తగ్గలేదు కదా. ఎప్పుడు ఆయన ఫస్ట్ లో మొదటిసారిగా మనకి కూడా తెలియనప్పుడు, అంటే ఆయన ఏఆర్ రెహమాన్ చేశారు ఈ మ్యూజిక్ అని తెలియనప్పుడు కూడా ఆయన యాడ్స్ చేసేవాళ్ళు, టైటన్ అవన్నీ కూడా ఆయన చేసింది. అంటే యాడ్స్ కూడా ఇంత బాగుంటాయా, ఆ మ్యూజిక్ ఎంత బాగుంటుందా అనిపించేది ఆయన యాడ్స్ కే జరిగింది. అలాగా అందరూ కూడా ఇష్టపడడం అనేది, ఆ టైటన్ మ్యూజిక్ అందరికీ ఇష్టమే తెలుసు కదా, వాచెస్ది అది. అలాగే నాకు ఇష్టమైన సాంగ్స్ లో అంటే ఇంకా ఎన్నో వందలు వేలు ఉన్నాయి చెప్పాలంటే ఆయనవి. ఇది బాగుంటుంది కదా జెంటిల్మెన్ లో, నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో నా పై. చెప్పండి, ఏం పర్లేదు, స్వాతి గారికి ఏదో చిన్న కాల్ వచ్చింది, ఫోన్ లో వచ్చి మన కనెక్ట్ అయి ఉన్నారు. సో అందువల్ల ఆ పాట ఆపారు. సో పాడండి స్వాతి గారు. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా పైట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ ఊసే తెలిపేనే, నేనే నీ ప్రాణమే. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా పైట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ ఊసే తెలిపేనే, నువ్వే నా ప్రాణమే. అది కూడా చాలా ఇష్టం నాకు ఈ సాంగ్ కూడా. అవును, ఈ పాట పాడుతుంటే నాకు సినిమానే గుర్తొచ్చేస్తుంది, అక్కడ సీన్ మొత్తం అంతా. ఎంత చక్కటి సినిమా అది, జెంటిల్మెన్ సినిమా, చాలా చాలా హిట్ అయిన సినిమా, శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన సాంగ్. క్లాసికల్ టచ్ తో ఉన్న ఈ సాంగ్ చాలా బాగుంటుంది. అవును, ఆయన ఎన్నో క్లాసికల్ సాంగ్స్ ని కొంచెం కాంటెంపరీ మిక్స్ చేసి ఆయన చేసే వాళ్ళకి మ్యూజిక్ కంపోజిషన్, అదే ఆయన గొప్పతనం. సో ఇంకా మరిన్ని పాటలు మీకు నచ్చిన, ఎందుకంటే రెహమాన్ గారు ఎక్కువ డబ్బింగ్ సాంగ్స్ అయినా కానీ తెలుగులో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్, సో అలా గుర్తుకొచ్చే పాట ఏంటో చెప్పండి. క్లాసికల్ లో కూడా క్లాసికల్ టచ్ తో ఉండి కొన్ని కీర్తనలు తీసుకొని మొదట అలా వచ్చి దాన్ని మిక్స్ చేసి చాలా బాగా చేశారు. అందులో అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా ఆనందమోహన వేణుగానమునాలాపనే కన్నా, అది కూడా ఎంతో బాగుంటుంది. మీరు చెప్పండి మీకు ఏ సాంగ్స్ ఇష్టం? నాకు రెహమాన్ గారి అన్ని సాంగ్స్ ఇష్టం, ఎస్పెషలీ నా ఫేవరెట్ సాంగ్ జీన్స్ సినిమాలో ఊళ్ళో ఆ పాట, సెవెన్ వండర్స్ మీద షూట్ చేశారు, ఆ పిక్చరైజేషన్ అసలు ట్రీట్ ఉండేది. అప్పుడు థియేటర్ లో వెళ్ళి నేను అంటే స్కూల్ చదువుకునేటప్పుడు వెళ్ళి అది చూడడానికి గ్రేట్ ఫీలింగ్ ఉండేది. సో మా అందుకోసం మీకు ఆ పాట లిరిక్స్ కొంచెం గుర్తొచ్చినా కొంచెం మా కోసం పాడతారా? పూలలో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీత కోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం,
గురువెవ్వరూ లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చురు ఉంది నీవేన అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమే అతిశయం. ఓ 16 ప్రాయంలో పర్వంలో అందరికి పుట్టేటి ప్రేమే అతిశయం. ఓ బ్యూటిఫుల్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. అలానే హిందీలో ఆయన చాలా పాటలు తర్వాత చాలా పాటలు హిట్ అయినాయి, ఎన్నో సినిమాలు ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు. అయితే మొట్టమొదటిలో ఆయన చేసిన అంటే ఒరిజినల్ గా ఇనిషియల్ గా కంపోజ్ చేసిన సినిమా థాలు, మీకు ఆ పాట గుర్తుంటుంది, ఆ సినిమా గుర్తుందా మీకు? అవును, నాకు యాక్చువల్ గా నాకు హిందీ అంటే యాక్సెంట్ అంత బాగా రాదు, మామూలుగా అది పాడేస్తుంటాను కాకపోతే ట్యూన్స్ కాబట్టి, ట్యూన్స్ ఇష్టం కాబట్టి పాడతాం, కానీ అందులో అవి ఎలా ఉంటాయో వర్డ్స్ ఐ డోంట్ నో, ముఖ్యం కాదు దాంట్లో, మీరు ఎలా అయినా చక్కగా పాడతారు పాడండి మాకు. దిల్లీ బేచేన వే రస్తే పే నేన వే జిందడీ పే నాల్ హే సున్హే నా తాల్ హే आजा सावरिया हा 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 हा, ताल सी ताल मिलाओ, ताल सी ताल मिला. సో ఇప్పుడు చక్కగా మనం హిందీలో ఒక పాట పాడారు మా కోసం చక్కగా, అలానే తెలుగులో కూడా తమిళ్ కూడా వచ్చారు విన్నాను. చదువుకున్నదంతా అక్కడే, సో తమిళ్ నాకు ఫేవరెట్ అంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి, రెహమాన్ గారి కంపోజిషన్ 90s లో నేను స్కూల్స్ అవన్నీ చదువుతున్నాను కాబట్టి నాకు ఆ తమిళ్లోనే మీరు ఏ పాట తెలుగులో పాడి నాకు అది తమిళ్ గుర్తొస్తుంటుంది. నాకు పాటలు రావండి, నేను పాడలేదు, పాడితే రెహమాన్ గారు కాబట్టి తమిళ్లో ఒక పాట పాడితే బాగుంటుంది. నేను ఒక పాట గుర్తు చేసుకుని జస్ట్ హమ్ చేస్తా, మీరు పాడలేదండి, మీరు దయచేసి నన్ను అది ఒక్కటి అడగండి, నేను ఏమేమి చేయగలను నేను పాడకండి. గోపాల మనసంత నీవేనురా, దోచులాటేలరా గోపాల మనసంత నీవేనురా, ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా, ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా, ఆకాశానడిగా బదులే లేదు, ఆకాశానడిగా బదులే లేదు, చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా, చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసాటేలరా. మీరు పాడండి ఇదే సాంగ్ తమిళ్లో. అయ్యో నేను పాడను, కానీ ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అండి. నేను ఎఫ్ఎం లో వర్క్ చేసేటప్పుడు నేను ఎప్పుడన్నా ఏదన్నా నా టీమ్ మెంబర్స్ మీద కోప్పడితే వెంటనే ఈ పాట ప్లే చేసేసేవాళ్ళు, ఈ పాటతో మేడం కూల్ అయిపోతారు. సో బ్యూటిఫుల్ సాంగ్, నాకు గుర్తు చేశారు, వండర్ఫుల్ స్వాతి. సో చెప్పండి, అలానే రెహమాన్ గారు మీకు విషయం తెలుసా, రెహమాన్ గారు మా తుజే సలాం పాట ఉంది కదా మన అందరి ఫేవరెట్ సాంగ్, రెహమాన్ గారు రేంజ్ కి తీసుకెళ్లిన సాంగ్ అది ఇనిషియల్ లో. సో ఆ సాంగ్ యాక్చువల్లీ ఆయన వాళ్ళ అమ్మగారి కోసం రాసిన పాట అది, తర్వాత అది దేశభక్తి పాటగా యూనో ఆయన మళ్ళీ పాట ఉంది కంపోజ్ చేయడం జరిగింది. సో ఆ పాట ఎంత మనకి ఇష్టం కదా, మరి ఆ పాట మా కోసం ఒక రెండు లైన్లు పాడండి స్వాతి గారు. ఆయన ఆల్బమ్స్ లో అది మెగా హిట్ కదా, అసలు ఆయన ఆల్బమ్స్ అన్నిట్లోకి అది చాలా చాలా హిట్ అయిపోయింది. మీరు చెప్తుంది మా తుజే సలాం, మా తుజే సలాం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
బ్యూటిఫుల్ 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 అద్భుతంగా పాడారు. సో మరి మీరు ఏ పాట పాడినా గానీ మాకు వాళ్ళ కళ్ళ ముందు ఆ పాట విజువల్ మా ముందు వచ్చేస్తుంది స్వాతి గారు, అంత చక్కగా పాడుతున్నారు. అందుకే మీ దగ్గర స్టూడెంట్స్ ఇందాక మనం మీ స్టూడెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది, 3 ఇయర్స్ నుంచి తను పాటలు నేర్చుకుంటూ ఉన్నారు, చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. సో స్వాతి గారు చెప్పండి, ఇంకా మీకు నచ్చిన ఇంకేం పాటలు రెహమాన్ గారు మీకు గుర్తొస్తున్నాయి, మా కోసం ఏదైనా వినిపిస్తారా? అంటే అన్ని ఉన్నాయి, అంటే అన్ని రసాల్లో ఉన్నవి, అంటే సాడ్ సాంగ్స్ ఉన్నాయి, మెలోడీ మెలోడీస్ ఉన్నాయి, అన్ని చేయగలరు కదా. అంటే ఆయన వాట్ నాట్ అసలు ఏమని చెప్పలేము, అంటే ఇది ఇది అని ఒక నెంబర్ అలా తీయలేము మనం, అన్ని ఉన్నాయి ఆయనవి. అయితే అందులో యాక్చువల్గా స్నేహితుడ కూడా చాలా బాగుంటుంది కదా, అన్ని డబ్బింగ్ మూవీస్ అయినా తెలుగు వాళ్ళకి ఎంత దగ్గర అయిపోయారంటే ఆయన అంత. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న చిన్న నా కోరికనే అల్లుకున్న స్నేహితుడా, ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు, శ్వాస తుది వరకు వెలిగే వేదం, వాంఛలు నివరమైన ప్రాణబంధం. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి. అసలు మీరందరూ తమిళనాడులో అప్పట్లో కాలేజ్ స్టూడెంట్స్ కానీ కిడ్స్ కానీ, ఎందుకంటే ఫస్ట్ తమిళ రిలీజ్ అయింది కదా, అసలు పిచ్చెక్కిపోయి అక్కడ ఎక్కడ చూసినా ఎక్కడైనా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ చూసినా ఏ స్టేజ్ ప్రోగ్రామ్స్ లో పెళ్లిళ్ళ ఫంక్షన్ లో ఇదే పాట వినేవాళ్ళం. సో వండర్ఫుల్ సాంగ్, మాత్రం చాలా చక్కగా పాడి వినిపించారు ఈరోజు. సో థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో అండ్ యునో అన్ని చక్కగా మా కోసం పాడటం జరిగింది. ఛానల్ 5 ప్రేక్షకుల అంటే చూసే వాళ్ళందరికి కూడా ఒక బ్యూటిఫుల్ ఒక ట్రీట్, అంటే చెవుల్లో అమృతం పోసారు. సో అంత చక్కగా పాడారు. ఎన్నో వందల వేల పాటల్లోంచి మనం ఒక 4-5 తీసుకున్నాం, 4-5 పాడుకున్నాం ఇప్పుడు అంతే. అంటే ఇంకా ఆయనకి ఎంత ఎంత చెప్పుకున్నా తరగదు ఆయన గురించి, అంతే కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ 5 వాళ్ళకి ఎంతో అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా, మీరు చాలా చక్కగా మాట్లాడి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎంత బాగా చేస్తున్నారు మీరు. ఆల్ ద బెస్ట్, మళ్ళీ మరొక ప్రోగ్రామ్ లో మరొక స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడుతూ అలాగే చక్కగా మీతో మన పాటలు పాడించుకుంటూ ఒక షో తప్పకుండా మళ్ళీ కండక్ట్ చేస్తాను త్వరలో. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.